నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రధాన పురోగతిలో లోక్సభ ఎన్నికలకు ముందు సీఏఏ నిబంధనలను అమలు చేయాలని భావిస్తున్నట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ హింసించబడిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఈ చట్టం హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు మరియు ఇతరులతో కూడిన ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వాన్ని అందిస్తుంది. 4 సంవత్సరాలుగా ఆలస్యమైన సీఏఏ అమలుకు దాని అనుబంధ నిబంధనలను రూపొందించడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. सीएए देश का कानून है, इसको कोई रोक नहीं सकता और हम सीएए को लागू कर रहे हैं। పీఎం మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2019 పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడానికి కట్టుబడి ఉంది. డిసెంబర్ 27, 2023 సీఏఏ అమలును ఆపలేమని హోంమంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. ఇది భూమి యొక్క చట్టంగా ఉంది. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏప్రిల్ 1, 2021 డిసెంబర్ 31 మధ్య ముస్లిమేతర మైనార్టీలకు చెందిన 1,414 మంది వ్యక్తులకు భారత పౌరసత్వం మంజూరు చేయబడిందని ఆయన వెల్లడించారు. మమతా బెనర్జీ సీఏఏ కా విరోధ కర్ రహీ హై, సీఏఏ కర్ నహీ దే. మగర్ మే ఆజ్ ఇస్ సభా మే కహ కర్ జాతా హూ, మమతా దీదీ, సీఏఏ దేశ్ కా కానూన్ హై, ఇస్కో కోయి రోక్ నహీ సక్తా ఔర్ హమ్ సీఏఏ కో లాగూ కర్ రహేంగే. భాయి ఔర్ బెనో, జో వహాన్ సే ఆయే హై वो सभी हिंदू भाइयों बहनों का इस देश पर इतना ही अधिकार है जितना मेरा और आपका अधिकार है. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.